హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మన కర్నూలు సైడ్ వాళ్ళకి అందరికీ తెలుసు, మీరు నచ్చితే చూడొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు, కట్ చేసిన ఉల్లిపాయ, ఇలా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కర్నూలు సైడ్ వాళ్ళకి మొత్తం తెలుసు ఈ రెసిపీ, కానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి, ఒంగోలు వాళ్ళకి తెలియదు. అందుకనే నా ఫ్రెండ్స్ అడిగారు, నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు, ఇలా ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఊరికే అట్లే కట్ చేసి వేసాను, మా పాప పేస్ట్ చేసి వేస్తే కారం ఉందంటుంది, అందుకని నేను వేయట్లేదు. ఇప్పుడు కొంచెం పసుపు. ఇక్కడ బొరుగులు నేను నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఒక టమాటా వేసి మొత్తం సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు పప్పులు తీసుకున్నాను, ఇది కంపల్సరీ. ఇది ఇప్పుడు మొత్తం పౌడర్ చేసి వేసుకోవాలి. ఇక్కడ టమాటా మొత్తం సాఫ్ట్ అయిపోయి దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు దీంట్లో బొరుగులు వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మొత్తం పిండేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఇది మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మన సైడ్ వీటిని మనం బొరుగులు అంటాం, వాళ్ళు ఏదో మనవరాలు ఏదో అంటారంట, మా ఫ్రెండ్ చెప్పింది కానీ నేను మర్చిపోయాను. అంతే సింపుల్ అండ్ టేస్టీ ఉగ్గాని రెడీ. ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.